हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गणेश किचन। इवाल्ट मैं गणेश किचन स्पेशल रेसीपी वच्चेसी कोत्तिमीर निल्व पच्चडी। चाला चाला बागुंटुंदी, वेड़ वेड़ी अन्नंलोकी कानी टिफिन्स्लोकी कानी चाला टेस्टीगा उंटुंदी। मीरु कूडा ओकसारी तप्पकुंडा ट्राई चेसि चूडंडी। मरि दीनि तयारी विधानम एंटो चूसेद्दामा। ముందుగా నేను ఇక్కడ చిన్న సైజ్ కొత్తిమీర కట్టల్ని ఒక 15 వరకు తీసుకున్నానండి। వీటికి ఈ విధంగా పండిన ఆకులు మొత్తాన్ని మనం సెపరేట్ చేసుకొని తీసుకోవాలి। తర్వాత ఈ విధంగా రూట్స్ ని కట్ చేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా మట్టి పోయేంత వరకు క్లీన్ చేసుకొని ఇలా పల్చటి కాటన్ క్లాత్ మీద వేసి నీడలో ఫ్యాన్ కింద ఒక 2-3 గంటల సేపు ఎండబెట్టుకోవాలి। తడి మొత్తం పోయేంత వరకు ఎండబెట్టుకోవాలండి। ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు। ఇలా కొత్తిమీర మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కొత్తిమీర మొత్తాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి। తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సిద్ధంత చింతపండుని తీసుకొని ఇందులో ఉండే పిక్కలు అలాగే పుల్లల్ని సెపరేట్ చేసుకొని తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి బాగా మరిగే నీళ్ళను ఈ చింతపండు మునిగేంత వరకు వేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు నానివ్వండి। తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకోండి। వీటిని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి। ఇవి మాడిపోకుండా చూసుకోండి, లేదంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది, చేదుగా అయిపోతుందన్నమాట। ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి। పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరను వేసుకోండి। ఈ కొత్తిమీరను మనం మెజరింగ్ కప్స్ తో కొల్చుకున్నామంటే 4 కప్పుల వరకు వచ్చిందండి। దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా చక్కగా వేగి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి। తర్వాత ఒక చిన్న మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకోండి। ఈ చింతపండు గుజ్జుని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఇందులో ఉండే వాటర్ మొత్తం మిగిలిపోయి ఇది దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। చూసారు కదా, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా రావాలండి। కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి। తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు వరకు నేను ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నానండి। పచ్చళ్ళకి పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద వేయించండి। పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా దంచుకొని వేసుకొని వేయించండి। వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 5-6 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। తర్వాత ఈ తాలింపుని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి। దీనికోసం ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। దీన్ని మనం ఏ బౌల్లో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోండి, అలాగే వేయించి పౌడర్ చేసుకున్న ఆవా మెంతి పొడిని కూడా వేసుకోవాలి। తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కారంని యాడ్ చేసుకోండి। కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే తక్కువ తిన్నవాళ్ళు కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా చేత్తో కానీ ఇలా స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన తాలింపును కూడా వేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలిపి దీన్ని మీరు ఏదైనా ఒక గాజు సీసాలో గాని స్టోర్ చేసుకున్నారంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.